వెల్కమ్ టు వైఏ టీవీ. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రంలో ఆదివాసీ సంఘాల జేఏసీ వర్కింగ్ రాష్ట అధ్యక్షుడు కనక యాదవరావుకు వివిధ సంఘాల ఆధ్వర్యంలో శాలువాతో ఘన సన్మానం నిర్వహించారు. వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆదివాసీ నాయకులైన కనక యాదవరావుకు ఆదివాసీ సంఘాల జేఏసీ రాష్ట వర్కింగ్ అధ్యక్షుడు రావడం సంతోషంగా ఉందని అన్నారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు జైనూరు మండల కేంద్రం ఎందు కనక యాదవరావు అన్నగారికి సన్మానించడం జరిగింది. విషయం ఏమిటంటే, తను ఇంతకుముందు ఫారెస్ట్ అటవీ ప్రాంతాల గురించి కానీ, పట్టాల గురించి కానీ, ఉద్యోగాల గురించి కానీ, ఐటీడీ ముట్టడి కానీ, ఇలాంటి టైగర్ జోన్ల గురించి కానీ ఎన్నో ముట్టడి కార్యక్రమాలు చేసి ఆదివాసీలో మంచి గుర్తింపును పొందిన మా కనక యాదవరావు గారికి రాష్ట్ర జేఏసీ ఆదివాసీ మా జేఏసీ వారికి పిలుపునిచ్చి నిన్న వరంగల్ హన్మకొండ ఎందు పిలిపించి వారికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నియామకం చేయడం జరిగింది. మాకు చాలా అభినందనీయం. శాల్వ కప్పిని అభినందించిన 5 నిమిషాలకే తను ఉక్కుపాదం మోసినట్టు కలుషిత నీటిపైన ఉక్కుపాదం మోసినందుకు మా కనక యాదవరావు అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాంటి వరన్ని సేవలు మా ఆదివాసీ బిడ్డల కోసం ముందుండి అత్యంత హ్యాపీనెస్ ఈరోజు. ఎందుకంటే మా యొక్క చిన్నప్పటి నుంచి మా యొక్క సమస్యలు పరిష్కరించడానికి ప్రతి చోట ముందు ఉండి మాకు అందరికీ స్ఫూర్తిదాయకంగా పోరాటాలు చేసిన యాదవ్ అన్న గారికి ఆదివాసీల జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షునిగా, రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడం చాలా మాకు గర్వకారణం. జైనూరు నుంచి ఒక ఆదివాసీ ముద్దుబిడ్డగా పేరు పొంది మాజీ గ్రంథాలయ చైర్మన్గా అందరికీ సేవలు అందించి అన్ని మండలాల్లో ఎంతో పేరుని కానీ మరియు ఎంతో సేవలను అందించిన మా అన్నకి ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులుగా, వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షులుగా నియమించడం చాలా అత్యంత హ్యాపీనెస్ అన్నది. దీనికోసం మేము అందరి ఆదివాసీ సమాజానికి రుణపడి ఉంటాం. మాకు అన్న ప్రతి చోట ప్రతి అవసరానికి ముందుండి నడిపిస్తారు. వాళ్ళకు కూడా మేము ఈరోజు సన్మానించడం జరిగింది. మరి ఇవే మాకు ప్రత్యేక ధన్యవాదాలు.